హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. 1 మినిట్ లో అయిపోయే రెసిపీ ఏమైనా ఉందంటే అది ఎల్లిపాయ కారం. ఇది కర్నూల్ స్టైల్ ఎల్లిపాయ కారం. నేను ఇంకా ముందు ముందు చేసే కర్నూల్ రెసిపీస్ ఆల్మోస్ట్ మాక్సిమం ఈ ఎల్లిపాయ కారం బేస్ తోనే చేస్తాను. కాబట్టి ఈ రెసిపీని లైక్ వీడియోస్ లో పెట్టుకోవాలి, అంటే లైక్ కొట్టాలి. ఈ ఎల్లిపాయ కారంతో ఒక నాటు రెసిపీ ఉంది, దీని తర్వాత పోస్ట్ చేస్తాను, చూసేయండి. జస్ట్ వేడి అన్నంలోకి కాస్త నూనె చుక్కో నెయ్యి చుక్కో వేసుకొని పక్కన ఒక ఉల్లిపాయని నంచుకొని తింటుంటే నరాలు కదులుతాయి. ఇంట్లో కర్రీస్ మాల్ మసాలా ఏమీ లేనప్పుడు ఇది కొట్టేయండి. జస్ట్ 2 నిమిషాలు కడుపు నిండా చల్లగా తినండి, సారీ వేడిగా. రెసిపీ చూసేయండి. దీనికి తిప్పి కొడితే 4 ఐటెంలు. కారం 4 టేబుల్ స్పూన్స్, రాళ్ల ఉప్పు అదే కల్లుప్పు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి మాత్రం 30 తీసుకోవాలి. నేను చెప్పిన ఉప్పు కారాల కొలతలకు మాత్రమే. అందులో కూడా 15 వెల్లుల్లి పొట్టు తీయకుండా 15 పొట్టు తీసి చేతులు శుభ్రం చేసిన తర్వాతనే వెల్లుల్లి పొట్టు తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ చేతికి బ్యాక్టీరియా మైటోకాండ్రియా లాంటివి ఉంటే అవి స్ట్రైట్ గా కడుపులోకి వెళ్తాయి, ఎందుకంటే కుక్ చేయం కదా. అందుకని ఈ పొట్టు తీయని వెల్లుల్లిని యాసిడ్స్ వేయకూడదండి బాబు, తలలు మాత్రం ఎగరగొట్టేయండి చాలు. చూసారా ఇలా ఇది తీయకుండా పచ్చగడ్డిలో ఎండుగడ్డిలాగా, బియ్యంలో మెరకలాగా, గొంతులో బరకలాగా మహాసిరగ్గా ఉంటది. దిస్ ఈస్ వెరీ సొఫిస్టికేటెడ్ వంట అన్నమాట, అంత ఈజీగా తీసి పడేయకండి. వెల్లుల్లి మొత్తం రెడీ. మీరు రోట్లో అయినా దంచుకోవచ్చు, లేదా ఇలా సింపుల్ గా మిక్సీలో అయినా వేసుకోవచ్చు. మిక్సీలో వేయటం అంతేగా అని వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. దీంట్లో కూడా ఒక టెక్నిక్ ఉంది మరి. ఫస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకొని వీటిని మాత్రం గర్రున ఒక 10 సెకండ్లు తిప్పేయండి. ఆల్మోస్ట్ మిక్స్ అయి ఉంటుంది, చెక్ చేద్దాం. వావ్, ఏం స్మెల్ అయ్యా బాబు, సెక్సీ. పౌడరే గమ్మంటుంది. ఇంకా ఎల్లిపాయ వేస్తేనా చచ్చినోడు కూడా లేచొచ్చి ఈ కారం ముందు డాన్స్ ఆడతాడు. అలా ఉంటది మరి. దీంట్లో జీలకర్ర సరిగ్గా మెదగలేదేంటి? రోట్లో అయితే పర్ఫెక్ట్ అవుతుంది టెక్స్చర్. మనం అంతా మోడర్న్ బేబీస్ కదా, ఈ మిక్సీలు జిప్సీలు తప్పవు మరి. ఇంకో 5 సెకండ్స్ మూత పెట్టి తిప్పేయండి. పర్ఫెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో పొట్టుతో ఉన్న ఎల్లిపాయలు వేసేయాలి. జస్ట్ 5-6 విప్పులు కొట్టేయండి. ఒకసారి కలిపేసి ఇప్పుడు పొట్టు లేనిది వేసేయండి. అది కూడా సేమ్ 5-6 విప్పులు కొట్టేయండి, అంతే చాలు, అంతకంటే ఎక్కువద్దు. చెమ్మకోరి కెల్ల అక్కుంబక్కు దీపావళి బాబోయ్. ఏం స్మెల్ అండి బాబు, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఒరే బాబీ, నీకు పెళ్ళ అవసరమేట్రా? బ్యాచులర్స్ అండ్ లెజెండ్స్ అటెండెన్స్ ఇయర్. సింపుల్ రెసిపీ చెప్పినందుకు మరి ఏమైనా లైక్లు కామెంట్లు గట్ర లాంటివి ఉన్నాయా? సబ్స్క్రైబ్ చేసుకోండి. కసక్కు లాంటి రెసిపీస్ పుసుక్కునే చెప్పేస్తాను. చెప్పడం మర్చిపోయాను, నేను ట్రావెల్ చేసేది, ఫుడ్ రివ్యూస్, ఫుడ్ ఎలా క్రాక్ చేస్తాను అనేది మీరు చూడాలనుకుంటే బాబీ వేరే లెవెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. చెప్పడం మర్చిపోయాను, నిన్న నైటే ఒక వీడియో రిలీజ్ చేశాను మరి, లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకోండి కాస్త. ఉంటానండి, బాయ్.